హాలెలూయ హాలేలుయ హాలేలుయ వాక్యం చదువుకుందాం ఆమోసు రాసిన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ దినం రావోవు దినములందు దేశంలో నేను క్షేమము పుట్టింతను అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షేమము కాక ఎహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షేమముగా ఉండను ఇదే యహోవా వాకు ఏం చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు ఈ విధంగా మన కొరకు నీ కోసం నా కోసం ఈ విధంగా బోధిస్తూ ఉన్నాడు ఏంటంట అన్నపానముల కోసం కాదంట ప్రభువు వాక్కు కోసం క్షేమం పుట్టిస్తానంటున్నాడు ఇప్పుడైనా ఆలోచిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరుడు ఒక్కసారి చూడండి ఏంటంట అన్నపానములు ఇదంతా ఫుడ్డు ఇల్లు వాకిల్ ఏటికేం క్షేమం కాదంట దేవుని వాక్యానికి క్షేమం పుట్టిస్తాను ఒకసారి రెండు ధ్యానం చేసుకున్నాం మొమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియపరలోకపు తండ్రి ఇప్పటివరకు సజీవులు లెక్కలో ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు చదువుతాడు ఇప్పుడు నేను వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నాయన తండ్రి నా సొంత జ్ఞానము చేత బోధిస్తే నాయన తండ్రి ఆత్మలు కదిలించబడు కనుక నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నాపై కుమ్మరించి నాయన తండ్రిని వాక్యాన్ని బోధించడం నా జ్ఞానాన్ని తెలివితేట జ్ఞాపక శక్తిని దాయి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకో మా కుమారుడైన స్వీకరిస్తున్నాం అమ్మ అతి వినయం తడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి మీకే స్థుతి స్తోత్రం కలుగునుగాక ఏసు ప్రభువా వందనం యేసు ప్రభువా స్తోత్రం ఏసు ప్రభువా మీకే స్థుతి స్తోత్రము కలుగునగాక పరిశుద్ధాత్మదేవా వందనం పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం పరిశుద్ధాత్మదేవా మీకే స్థుతి స్తోత్రము కలుగునగాక త్రిత్వైక దేవా వందనం త్రిత్వైక దేవా స్తోత్రం త్రిత్వైక దేవా మీకే స్థుతి స్తోత్రము కలుగునగాక హాలెలూయ 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 చూడండి ఇక్కడేమున్నాడు రాబోవు దినములందు దేశములో నేను క్షేమము పుట్టించును అది అన్నపానములు లేకపోవుట చేత కాక కలుగు క్షేమము చేత కాక ఎహోవా మాటను వినకపోవుట వలన ఏంటంట యహోవా మాట వినకపోవుట వలన క్షేమం కలుగుతుందంట ప్రియ సహోదరి సోదరుడు ఈ కరోనా వైరస్ ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచిద్దామా ప్రియ సహోదరి సోదరుడు అనేక లక్షల మంది చనిపోతూ ఉన్నారు మరి ఏంటి నీవు నాయకుడుగా నీవు దైవజనుడుగా ఎన్ని ఆత్మలను రక్షించడానికి బయలుదేరుతూ ఉన్నాడు నా సంఘము నాకు చాలు నేను గుడిలో ఉంటే అందరూ మారతాలనుకోవటం కరెక్ట్ కాదు ప్రభువైన యేసు క్రీస్తు వారే వీధుల వెంట వెళ్ళి వాక్యాన్ని బోధించారు నీవు నేను ఏం చేస్తున్నాం ఎన్ని ఆత్మలను రక్షించుతున్నామో ఒక్కసారి ఆలోచిస్తున్నామా ప్రియ సోదరి సోదరు చూడండి ఒక చిన్న పిల్ల పన్నెండు సంవత్సరాల పిల్ల చూడండి పేరు సెయింట్ ఆగ్నెస్ పది సంవత్సరాల నుంచి ఆ బిడ్డ దేవుని కొరకు పడుతూ ఆయన ఎందు మహిమ కలిగి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఆయన కొరకు జీవిస్తూ ఉంటే ఆ దేశ్యములోని రాజు ఏం చేశాడో తెలుసా ఒక గడ్డివాము రెండు పాయలుగా చేసి ఆ రెండు పాయల మధ్యలో ఈ చిన్న పిల్లల కాళ్ళు చేతులు కట్టివేసి ఆ గడ్డివాముకి నిప్పు అంటించారు ఆ గడ్డివాము ఎప్పుడైతే నిప్పు అంటించబడిందో రెండు భాగములుగా చీలపడింది ప్రైజ్ అలాడ్ హాలుయా విన్నారా మీరు దేవుని వాక్యము దేవుని యందు భయం నిజమైన వైభక్తులు కలిగి ఉంటే ఏ కీడు సంభవించదు ఆ రాజుగారికి మతిపోయింది ఏంటి ఇంత కష్టపడి చేస్తే ఈ గడ్డి వాములు రెండు వేరైపోయి వాటి మీద నీళ్లు తెల్లబడిందంట ప్రైజ్ దలాడు హాలెలూయా మరి నీవు నేను ఎంతవరకు చేస్తున్నాం నా సంఘంలో వేల మంది ఉన్నారు నేను మాత్రం ఏమీ చెయ్యను నేను మాత్రం దేవుని కోసం నా ప్రాణాన్ని అనిపించను సంఘాలు తయారైపోయినాయి ఈ దినాలు ఆలోచిస్తున్నావా క్యాథలిక్ సంఘం ఉంది క్యాథలిక్ సంఘంలో అనేక గురువులు బలైపోయారు రష్యా రాష్ట్రంలో కానీ చైనా రాష్ట్రంలో కానీ మొట్టమొదటికి వెళ్ళింది క్యాథలిక్ గురువులు మాత్రమే తర్వాత వెళ్ళారు బైబిల్ మిషన్ వాళ్ళు అన్ని రాష్ట్రాలు తిరిగారు అనేక వేల మంది గురువులు బలైపోయారు నిన్నగాక మొన్న పంజాబ్ రాష్ట్రంలో ఒక గురువుని ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఇవ్వమని అడిగితే ఇవ్వనన్నారని నిర్దాక్షిణంగా చంపివేశారు అతను నిత్య జీవానికి వెళతాడు వీళ్ళు ఎక్కడికి వెళతారు నిత్య నరకానికి వెళతారు ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నారా ప్రియ సహోదరి ఈ దేవుని పని పునీత తోమా గారు యాభై రెండవ సంవత్సరంలో కేరళ రాష్ట్రానికి వచ్చారు నీ కోసం నా కోసం ఏమన్నారంటే వ్యాపారానికి వచ్చిన వాళ్ళు క్రైస్తవ మతాన్ని కాదు యాభై రెండు సంవత్సరంలోనే ఉట్టి యాభై రెండు ఆలోచిస్తున్నారా రెండు వేల సంవత్సరాల క్రితం పంతొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చిన క్రిస్టియానిటీ మేము క్రైస్తాము మాదే సంగము గొప్ప అని హెచ్చించుకుంటున్నారు ఎన్ని ఆత్మలు రచిస్తున్నారు పునీత తోమగారు కేరళ రాష్ట్రం కేరళ రాష్ట్రం నుంచి ఎక్కడికి వచ్చాడు ఆయన ఇద్దలాడు కేరళ రాష్ట్రం నుంచి నడుచుకుంటా వాక్యాన్ని బోధించుకుంటా తమిళనాడు రాష్ట్రానికి వచ్చాడు తమిళనాడు కేరళ రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా మరి ఒకసారి ఇదివరకు ఒకసారి చెప్పాను మరలా చెప్తున్నా ఒక బ్రాహ్మణులు ప్రొద్దున్నే వెళ్ళి సూర్యోదయానికి నమస్కారం చేస్తూ ఉంటారు సూర్యుడిని ఆరాధిస్తూ ఉంటారు సూర్యుడే దేవుడు అనుకుంటారు అనేక వేల మంది దేవతలు ఉన్నారు మాకు మీకు ప్రభు మాకు అక్కర్లే వారి గురించి చెప్పిన వాళ్ళు ఎవరు యాభై రెండు అప్పుడు ఆయన వాళ్ళ ఈయన స్నానం చేయటానికి సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ నీళ్లు ఎత్తి వేస్తూ ఉంటే ఈయన ఏమన్నాడు మీరు నీళ్లు సూర్యుడికి వేస్తున్నారు కదా ఆ నీళ్లు నిలబడతాయా అని చెప్పి ఈయన అడిగాడు ఈయన అడిగినప్పుడు ఆ నీళ్ళు నిలబడతలేదు స్తున్నారు కింద పడిపోతున్నాయి నిజమైన దేవుడు జీవుమగల దేవుడు నా దగ్గర ఉన్నాడు ఆయనను మిమ్ము మీరు ఆశ్రయించి ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయనను మిమ్ములను నిత్య జీవానికి వారసులు చేస్తాడు అని చెప్పి ఏం చేశాడైనా రెండు చేతులు ఎత్తి నీ సముద్రంలో నేడు పైకి వేల్చినప్పుడు ఆ నీళ్లు ఆగిపోయింది వీళ్ళు విభ్రాంతి చెందారు మేము రోజు వేస్తున్నాము నీళ్లు వేస్తున్నాము కొంచెం కూడా నిలబడలేదు నిజమైన దేవుడు అని చెప్పి మొట్టమొదటిగా కేరళ రాష్ట్రంలో బ్రాహ్మణ కుటుంబం మారింది ప్రేజలాడ్ హాలువుయా హాలువుయా నీవు నేను నిన్నగాక మళ్ళీ మార్చాను చిన్న సంఘాన్ని పెట్టుకొని నేనే గొప్ప అంటున్నావు నేనే గుడికి వెళ్ళను దేనికి రా నువ్వు ఎన్ని ఆత్మలు రక్షిస్తున్నావు దేవుని కోసం నువ్వు ఏం చేస్తున్నావు ఆత్మత్యాగం చేస్తున్నావా ఒకసారి ఆలో ఈ కరోనా వైరస్ టైంలో కరోనా వాళ్ళ దగ్గర వెళ్ళండి వెళ్ళి వాక్యాన్ని బోధించండి మాది పెద్ద సంఘం చిన్న సంఘం కాదు ఆత్మలను ఇప్పుడు కరోనా వైరస్లో మా ఇంటి దగ్గర మొన్న ఆయన పదిహేను రోజులు ఆశపెట్టము చనిపోయాడు మరి నువ్వు దైవజనుడిగా మేమే బయటికి రావడం లేదు మేము ముక్కులకు గుడ్లు కట్టుకొని వస్తున్నాం నీ వశంలో లేదు ఆత్మ ఆయన ఆధీనంలో ఉంది చనిపోవాలి అంటే ఆయనకు తెలియకుండా చూడండి ప్రియ సోదరీ సోదరుడు ఒకానొక రోజున యోగ గ్రంథంలో సాతాను దేశమంతా తిరిగి దేవదూతల దగ్గరికి వచ్చింది దేవదోతులతో పాటు ప్ర తండ్రి అయిన దేవుడు ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఏమని అడిగాడు నీవు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు దేశమంతా తిరిగాను యోగు అనే దైవజనుడు ఉన్నాడు యోగోనే దైవజనుడు బిడ్డల కోసం ప్రార్థన చేస్తాడు ఏదేమైనా సరే నీ యొక్క అస్తం ఆ బిడ్డ చుట్టూ కాపలా ఉంది అదేవిధంగా నీ చుట్టూ నా చుట్టూ దేవుని యొక్క అస్తం ఉంటుంది ఆయనను నిజముగా నమ్మి ఆయనతో సహవాసం చేసినట్లయితే ఆయన ఉంటాడు మీరు నా బిడ్డలు నా హస్తం మీ హృదయంలో నా దేవాలయంని అప్పుడు యోగు దగ్గరికి పంపించినప్పుడు యోగు యొక్క కుటుంబం అంతా నాశనం అయిపోయింది యోగు అంతా వృద్దున్నే లేచి బిడల కోసం ఉదయాన్నే బలి అర్పించేవాడంట మరి నీవు నేను నా బిడల కోసం నీ బిడల కోసం ప్రార్థన చేస్తున్నామా వారు నాశనం అయిపోకుండా ఉండటానికి మా పేటలో దగ్గర దగ్గర ముప్పై మంది యవ్వనస్తులు చనిపోయారు ఏంటి ఆత్మహత్యలు చేసుకుని ఒకడేం లవ్ ఫెయిల్ అయిందని ఒకడేమో నాకు ఉద్యోగం లేదని ఏంటి దేవుని దగ్గరికి రండి దేవుడు మీకు ఇస్తాడు నీవు మాన మనసు పొందావు నీవు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నావు యవనస్తుల దగ్గరికి నీవు వెళుతున్నావా ఒక్కసారి ఆలోచించుకో యవ్వనస్తుల దగ్గరికి వెళ్ళండి తన్నినా కొట్టినా పర్వాలేదు చూడు ఇక్కడ పన్నెండు సంవత్సరాల యువతి దేవుని కోసం బలి అయిపోయింది నా దేవుడే నాకు భర్త ఆయనే నిజమైన దేవుడు మీరు నన్ను ఏమీ చెయ్యలేరు అదేవిధముగా ఎరుసలేములో ఒక యువతి నేను మ్యారేజ్ చేసుకోకుండా దేవుని కోసం బతుకుతానని చెప్పినప్పుడు ఆ రాజు ఏం చేశాడో తెలుసా నీ దేవుడేంటి తీసేసి నా దగ్గరికి రా నన్నే దేవుడుగా రాజు కనుక ఆవిడ ఏం చెప్పిందంటే నువ్వేమీ పనికి రానివాడు నా దేవుడే నాకు భర్త అన్నప్పుడు రాజుగారు ఏం చెప్పాడో తెలుసా ఈ బిడ్డను తీసుకొని వెళ్ళి మొక్కల మొక్కలుగా నరకండి మొక్కల మొక్కలుగా నరికి పాతి పెట్టండి అన్నప్పుడు ఆవిడను చంపివేశాడు రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆవిడ సమాధి ఇప్పటికే ఎరుస్లో ఉంది అవంతా అతుక్కునిపోయి సజీవ యాగము చేయబడిన బిడ్డ వలి దేవుని సన్నిధికి వెళ్ళింది ఆ బిడ్డ యొక్క ఆత్మ ప్రియ సహోదరి సహోదరుడ ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా నీవు నాకు కరోనా వైరస్ వచ్చింది నేను చనిపోతాను చనిపోతే ఎక్కడికి వెళ్తావు అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా ఒకటి ఒకటి నిత్య జీవము నిత్య నరకం నీవు దేవుని ఎందు భయభక్తి ఈ ప్రపంచంలో ఒకే ఒక దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ యొక్క దేవుడు త్రిత్వం వారి దగ్గరికే నీవు రావాలి ఇంకెవరి దగ్గరకు వెళ్ళినా కానీ నీకు నిత్య నరక ఆజ్ఞలో పాలు బావుడు తోట సహోదరి ప్రయుదలా హాలెలూయ 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 చూడండి ప్రియ సహోదరు ఈ సహోదరుడు నిర్గమకాండము ముప్పై అధ్యాయము ఇరవై రెండు ఇరవై ఐదు మరియు ఎహోవా మోషేతో ఇట్లా నేను నీవు ముఖ్యమైన సుగంధ సంహారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము ఐదు వందల తులములను సుగంధములను లవంగి మఠములను అనగా రెండు వందల యాభై తులముల ఎత్తును నిమ్మగడ్డ నూనె రెండు వదల జీసెను అది ప్రతిష్టాపికే ప్రతిష్టాభిషేక తైలమగును మగును ఆ హాలుయా చూడండి ప్రియ సహోదరి సోదరుడు దేవుడు యుద్ధంగా సెలవిస్తూ ఉన్నాడు ఒకటి కొరింది ఆరోధ్యాయం పదమూడు పదిహేను భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నది ప్రేజ్ దలాడు హాలేలు ఏంటంట భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి దేవుడు దానిని వాటిని నాశనము చేయను ప్రైజ్ దలాడు దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమై ప్రైజ్ దలాడు హాలెలూయా హాలెలూయా చూడండి ప్రియ సోదరి సహోదరుడు మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవి మీరు ఎరుగరా నేను క్రీస్తు యొక్క అవములను తీసుకొని వేష్య యొక్క అవయములుగా అదంత మాత్రము తగదు ప్రైజ్ దలాడు హాలెలూయ వేషతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమన్నాడని మీరు ఎరుగదా వారిద్దరు ఏక శరీరం అయ్యుందరు ప్రైదలాడు హాలెలూయ ప్రేదలాడు హాలెలూయ మాథ్యూ పన్నెండు ఎనిమిది కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దేవనకు ప్రభు అయ్యున్నాడు అని ప్రైద్దలాడు చూడండి ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నాం అన్యాయపు సిరి వలన అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునడి ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్ములను చేర్చుకున్నరు చూడండి ప్రియ సహోదరి సహోదరుల నీవు సంపాదించిన సొమ్మును దేవుని కోసం ఖర్చు పెట్టండి దేవుడు ఏమంటున్నాడంటే నీ ధనము నీ వెనకాల రాదు చూడండి ఒక ధనవంతుడు సంపాదించి కొట్లు కట్టించి గోడౌన్లు కట్టించి చాలా చేశాడు ఇంకా వ్యాపారము నిమిత్తమై ఇంకా గోడౌన్లు కట్టాలి ఇంకా ధనం సంపాదించాలని ఆలోచనలు ఏమన్నాడు నేను ఇంకా ధనం సంపా ఇంకా గోడౌన్లు కట్టాలంటే దేవుడు ఈ దినమే నీవు చనిపోతే నీ స్థితి ఏంటి ఇప్పుడు ఆలోచిస్తున్నాము మనం మనం ఆతృత 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 కోసం ప్రొద్దాక గలివిలి గందరగోళంలో చూడండి ఈ దినాల్లో మార్కెట్లు రూపాయి వస్తూ పది రూపాయలకి అమ్ముతున్నారు నేను మొన్న కరెంటు పైప్ ఉంటే ఒక చోట ముప్పై చోట ముప్పై ఎనిమిది ఒక చోట ముప్పై ఐదు చూడండి ఎలా ఉందో ఒక పైపు కంపెనీ నుంచి వచ్చిందంటే అది దాని రేటు కరెక్ట్గానే ఉంటుంది అన్యాయంగా సంపాదించింది ఏమవుతుంది చివరికి రా రోడ్ల పాలైపోతుంది ప్రియ సహోదరి సోదరుడు ఒక్కసారి ఆగవుతుంది దేవుని యొక్క వాక్యాన్ని విని నువ్వు దాని ద్వారా జీవి నీకు డబ్బులేవు ఈ లోకంలో నిన్ను ఉద్ధరింపచేయు అంటే కొంతమంది మొన్న ఏమంటున్నాడు నేను అనన్యాయంగా సంపాదించి నా బిడ్డలకు పనికి వస్తుంది అంటున్నాను ఏమంటున్నాడు దేవుడు తండ్రి అయిన దేవుడు మీరు చేసిన పాపములను మీ బిడ్డల బిడ్డల మీద కురిపిస్తాను నేను ఆలోచిస్తున్నారా అది నీ బిడ్డల బిడ్డల మీదకి వస్తుంది దేవుడు ఏమంటున్నాడు నీవు మంచి పని చేసినట్లయితే వెయ్యి సంవత్సరముల నీ కుటుంబాలను ఆశీర్వదిస్తానంటున్నాడు విన్నారా ప్రేజ్ అలాడ్ హా లెలూయ హా లెలూయ ఏంటన్నాడు నీవు మంచి పని చేసినట్లయితే నీ కుటుంబము కుటుంబము వెయ్యి సంవత్సరాలు ఆశ్రోజువు ఏమన్నాడు నీవు తప్పుడు పని చేసినట్లయితే నీ కుటుంబాలను నాశనం చేస్తా నీ యొక్క శాపాలు నీ బిడ్డల బిడ్డల మీదకి వస్తుందని సెలవిస్తున్నాడు కొన్ని ప్రియ సోదరి సోదరుడ ఒక్కసారి ఆలోచిద్దాం దేవుడి ఇంతనా నిన్ను నన్ను ఈ కరోనా వైరస్ టైంలో దానికి బలైన వారిని మాస్కులు పెట్టుకుంటే కాదు దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలి దేవుని యొక్క శక్తి కావాలి దేవుడు నిత్య జీవానికి వార్తలు చేయాలి అంటే మనము మన పాపము ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను నన్ను వెయ్యేండ్లక పరిపాలనలో నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు ఆనందంగా ఉంటా ఉంటా మరి ఇక్కడ వంద సంవత్సరాలు బతుకుతాం లేకపోతే నూట ఇరవై సంవత్సరాల తర్వాత చనిపోవలసిందే చనిపోయిన తర్వాత నీ యొక్క స్థితి ఏంటి ఇప్పుడైనా ఆలోచిస్తున్నావా రూపాయి పది రూపాయలు సంపాదించండు సంపాదించడం ఆరాటం ఆరాటం ఈ ఆరాటమేనే దేవునికి ఇష్టం లేదు దేవుడు ఏం చెప్తున్నాడు ఒక వరలో రెండు కత్తులు ఇచ్చారు ఒకే ఉంటే నా వైపు ఉండు లేకపోతే ఈ లోకం వైపు ఉండు రేపు మంటలలోకి వెళ్తాం ప్రభువారి యుద్ధని సెలవు అప్పుడు ఏసు మరలా మీకు సమాధానము కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను ప్రేదలాడు హా లే వారితో చెప్పెను ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద శ్వాసవూది పరిశుద్ధాత్మను పొందుడి మీరు ఎవరి పాపములను క్షమించరో అవి వారికి క్షమించబడును ప్రజలాడు దేవుడు ఏం చెప్తున్నాడు శిష్యులను పంపించి మీరు వెళ్ళండి వెళ్ళి వారు మీతో పంచుకున్నట్లయితే వారి పాపములను క్షమించండి మీరు ఎవరి పాపములైతే క్షమించబడరో వారు నిత్య నరకానికి వారు చదువుతాడు అంటున్నాడు ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అది నిలిచియుడునని వారితో చెప్పను యేసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన తొదోమాన తోమ వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు యేసు ప్రభువును చూచితమని అతనితో చెప్పగా నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టినట్లయితే అప్పుడు నేను నమ్ముతానంటున్నాడు చూచి నమ్మిన కంటే చూడకుండా నమ్మినవాడు ధన్యుడు ఈ దినాన నీవు నేను నమ్మాలి నేను నిత్య జీవానికి వెళతాను నా హృదయం శుద్ధి చేసుకున్నట్లయితే దేవుని రాజ్యానికి వారు మొత్త సుమార్త ఐదోది హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచదరని సెలవిస్తూ ఉన్నాడు చూడు ప్రియ సహోదరిస్త హృదయ శుద్ధి అంటే పాప ప్రక్షాళన నీవుని నేను చేసిన పాపములను ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడు నిన్ను నన్ను నిత్య జీవానికి వారసుడు చేస్తాడు మరి ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నా ప్రియ సహోదరి సోదడు దేవుడు మొట్టమొదటిగా ఏం చేయాలి ఈ దినం మనం ధ్యానించిన వాక్యము ద్వారా వాక్యము కరువైపోతుంది అంట మరి వాక్యం కరువైపోయినప్పుడు దేవాలయంలో ప్రార్థన జరిగినప్పుడు నువ్వెక్కడికి వెళతావు నువ్వెక్కడికి వెళ్ళక్కర్లా నువ్వు ఇంట్లో కూర్చొని దేవుని దగ్గర ప్రార్థన చేయవచ్చు ఇప్పుడు సెకండ్ కమింగ్లో దేవుని యొక్క రెండవ రాకడ సమయములో ఏం జరుగుతుందంట వాక్యము కరువైపోతుంది బైబుల్లు ఉండవు చదవటానికి ఏమీ ఉండవు త్రిబుల్ సిక్స్ వాడు మనల్ని వాని యొక్క ఆ జిప్పు వేసుకుంటేనే ఈ లోకములు నీకు చలామణి అవుతావు లేకపోతే నీకు తినటానికి తిండి కూడా దొరకదు కనుక దొరికినా దొరకపోయినా దేవుడు ఏమంటున్నాడు మనం చదువుకున్న వాక్యం ద్వారా నీవు నిత్య జీవానికి వారసుడు కావాలి అంటే ఈ లోకంలో తిండి తిప్పల కావాలి కానీ నా దగ్గరకి రా నన్ను ఆశ్రయించు నా నామాన్ని గనపరచు నీవు మాడు మనసు పొందినట్లయితే అనేక మంది నా వాక్యాన్ని బోధించబడ్డాడు ఆ దినాల్లో శిష్యులను పంపించాడు అనేక వేల మందిని మార్చాడు వాడు ప్రతిరోజు ఒక్క చోట కూర్చొని ప్రార్థన చేసేవారు మరి నీవు నేను ఇంట్లో కూర్చొని కుటుంబంతో ప్రార్థన చేస్తూ ఉన్నామా సంఘంలో ప్రార్థన చేస్తూ ఉన్నామా సంఘానికి వెళుతున్నాము కానీ బయటికి రాగానే ఈ లోకానికి సాతానికి బానిసలైపోతూ ఉన్నాం ప్రియ సహోదరీ సోదరుడు సాతాను కబంధస్త్రాల్లో ఇరుక్కోకుండా నిత్య జీవానికి వారసులు అవుతానికి ప్రయత్నిద్దాం చూడండి దేవుడు ఏమన్నా మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగించము శ్రమనందు నీ వారిని నిత్యము మరవకము ప్రయుద్ధలాడు ఆపదలో ఉన్న వారి దగ్గరకు వెళ్ళు ఉన్నాడు ఎవరైనా ఆపదలో ఉన్నట్లయితే నీవు వారిని చూచి నీ ముఖాన్ని ప్రక్కకి తిప్పుకుని నువ్వు మారు మనసు దైవజనుడైతే నీ సమస్తాన్ని జనాలకు సమర్పించి నీ ధనాన్ని సంతానం చూడేమంటున్నాడు లోక పదహారవ అధ్యాయము అన్యాయపు సిరితో స్నేహితులను సంపాదించుకున్నాడు ప్రైజ్ హా లెలూయా హాలుయా ప్రేయ దలాడ్ హా లెలు అన్యాయపు సిరితో స్నేహితులను సంపాదించుకున్నాడు చూడండి ప్రియ సహోదరి సహోదరి అప్పుడు ఏంటంట నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలను అపాయము రాదు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వెళ్ళి దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నీవు నేను నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి నీ దూతలకు ఆజ్ఞాపించును ఆయన దూతలకు ఆజ్ఞాపత్రను డోంట్ వరీ ఏదో జరిగిపోద్ది ఏదో అయిపోద్ది ఏమనుకోవద్దు ఆయన మీద ఆధారపడండి దేవుని వాక్యము లేనప్పటి కూడా ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఆయన ఏమంటున్నాడు నేను మీ చుట్టూ దూతలను కావాలి పెడతాను మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆడేదో చేస్తాడు వీడేదో చేస్తాడు అని అనుకోవద్దు దేవుని వాక్యాన్ని వీధుల్లోకి వెళ్ళి ప్రకటించండి అనేకమంది యవ్వనస్తులు నిత్య నరకానికి వార్తలైపోతూ ఉన్నారు కనుక ప్రియ సహోదరుడు రోజునైనా నీవు బయటికి వెళ్ళి దేవుని వాక్యాన్ని నేను మారుమనుసు పొందాను నాది ఆ గుడి ఈ గుడి కాదు ఏదైనా ఒకటే గుడి ఒకడే దేవుడు త్రిత్వమైన దేవుడు కనుక నీవు ఆ దేవుణ్ణి మహిమపరచాలి అంటే నీవు మొట్టమొదటిగా మారుమనుసు పొంది ఈ లోక ఆశలను విడనాడి దేవుని దగ్గరికి రా అప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని నిత్య జీవానికి వార్తలు చేస్తాడు నశించిపోయే ఆత్మల గురించి బాధపడు వాక్యం ద్వారా అనేక ఆత్మలను రక్షించడానికి ప్రయత్నించు ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించిన కాక మమ్మలను ప్రియ ప్రేమిస్తున్నాం తండ్రి ప్రియపరలోకే ఇప్పటివరకు నీ వాక్యాన్ని దానించే ఉండగా నాయన తండ్రి ఒక ఆత్మైనను రక్షించబడే సహాయం చేయమని వేడుకుంటున్నాము నాయన తండ్రి ఈ లోకంలో అనేక మంది నాయనా నాయన తండ్రి నిన్ను విడిచి సాతాను మార్గంలో నడుస్తూ వారి యొక్క ఆ హృదయాలను వారి యొక్క శరీరాలను నాశనము చేసుకుంటూ ఉండగా నాయన తండ్రి ఆ యొక్క యవనస్థులను మీ దార్గములు మీ మార్గములో నడిపించడానికి సహాయం చేయండి ప్రతి విషయంలోనూ మీరు తోడు నీడగా ఉండి నాయన తండ్రి మీరు ఎప్పుడు వస్తారో మాకు తెలియదు రెండో రాకడ వరకు మేము సిద్ధపాటు కలిగి ఉండాలని చనిపోయిన ఆత్మలను మారు మనసు పొంది చనిపోయిన ఆత్మలను ముందుగా లేపుతానంటున్నావు కనుక నాయన మేము కూడా నీ మార్గంలో సహాయం సహాయించాం మా కుటుంబాలను మీ పాత్రలో వేయించండి మా కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి మా కుటుంబాల చుట్టూ యొక్క దూతలు కావుతు ప్రతి విషయంలోనూ తోడు నీడగా ఉండి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా యేసుక్రీస్తు ఏసుకరీస్తున్నా అతి వినయం వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ 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 హాలేలు